ఎంతో బిజీ లైఫ్, ఆఫీస్ లో వర్క్ టెన్షన్స్, ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్, అలా మనసంతా ఎంతో గందరగోళంగా ఉన్న ఒక వ్యక్తి బాల్కనీ నుంచి ఒక్కసారి అలా ఆకాశం వంక చూశాడు. కనిపించే ఆ నక్షత్రాలు, చంద్రుణ్ణి చూస్తూనే అసలు ఈ అనంత విశ్వంలో మనం ఎంతపాటి వాళ్ళం, మన ప్రాబ్లమ్స్ ఎంతపాటివి అని తలుచుకుంటూ ఇంత పెద్ద ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో తన మనసు నిండిపోయింది. తనతో పాటు ఒక్కసారి మనం కూడా అలా ఈ అనంత విశ్వాన్ని చుట్టేసొద్దాం పదండి. రాకెట్లు, స్పేస్షిప్లు ఏం అవసరం లేదు. ఒక్కసారి మనకి లైఫ్లో ఉన్న టెన్షన్స్, బాధలు అన్నీ పక్కన పెట్టేసి అలా నైట్ స్కైని చూడండి. కనిపించే ఆ నక్షత్రాలు చందమామే కాకుండా మనకి అంతుచిక్కని ఎన్నో అద్భుతాలని, ప్రశ్నలని దాచించింది ఆకాశం. ఈ యూనివర్స్ యొక్క పుట్టుక గురించి, ఇంతటి విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా లేక వేరే లైఫ్ అనేది ఉందా, ఉంటే ఎలా తెలుసుకోవటం, ఇలాంటి ఎన్నో రహస్యాలు ఛేదించడం కోసం మన పూర్వీకుల కాలం నుండి మనుషులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విశ్వంలో సుమారుగా ఒక 10,000 కోట్ల గ్యాలక్సీస్ ఉన్నాయి. అలా ప్రతి ఒక్క గ్యాలక్సీలో కనీసం ఇంకో 10,000 కోట్ల స్టార్స్ ఉంటాయి. ఇంకా దాదాపుగా 10^22 ప్లానెట్స్ ఉన్నాయి. అంటే 10 పక్కన 22 సున్నాలు పెడితే ఎంత నెంబరో అన్ని గ్రహాలు ఉన్నాయి. అన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ర్యాండమ్ గా యూనివర్స్ లో ఎక్కడో చోట పడేస్తే మీరు ఏదో ఒక గ్రహం దగ్గరలో కానీ లేక ఏదైనా గ్రహం మీద ఉండే ఛాన్సెస్ వచ్చి 1/10^33 కన్నా తక్కువ శాతం. అంటే ఈ యూనివర్స్ ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. ఈ యూనివర్స్ అంతా ఒక కాంప్లెక్స్ అండ్ ఆర్డర్డ్ ఫామ్ లో ఉంది అనటానికి దాన్ని కాస్మోస్ అని అంటారు. ఈ యూనివర్స్ లోని స్టార్ సిస్టమ్స్ అన్ని కూడా సముద్రం లాంటి స్పేస్ లో చిన్న చిన్న దీవులు. అలా ఒక్కో స్టార్ సిస్టమ్ మధ్య కొన్ని లైట్ ఇయర్స్ దూరం ఉంటుంది. అంత పెద్ద ఈ యూనివర్స్ లోని మిల్కీవే అనే ఒక గ్యాలక్సీలో కేవలం ఒక సాధారణమైన సైజ్ ఉన్న మామూలు నక్షత్రమైన సూర్యుడికి సంబంధించిన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఒక చిన్న ప్లానెట్ మన భూమి. అలా ఈ కాస్మిక్ సముద్రంలో ఒక అతి చిన్న బిందువుగా ఉన్న ఎర్త్ మీద బ్రతుకుతున్న మనకి నిజంగా ఈ అనంత విశ్వం గురించి ఎంత తెలుసు, అది ఎలా తెలుసు, ఈ యూనివర్స్ ఎలా మొదలైంది, అసలు దానికన్నా ముందు ఏం జరిగింది, ఇలాంటి అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకి ఆన్సర్స్ కనుక్కునే ప్రయాణమే ఈ కాస్మోస్ సిరీస్. మరి దీంట్లో మీరు కూడా భాగం కావాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి. ప్రతి వెనస్డే ఈవినింగ్ 6:30 ఒక కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు రాబోయే ఈ సిరీస్ లో యూనివర్స్ గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు, ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పబోతున్నాం. విశ్వం గురించి మనకి తెలియని ఎన్నో విషయాలకి సమాధానం వెతికే దిశగా మనుషుల ప్రయాణం ఎప్పుడు మొదలైంది అనేది అర్థం కావాలంటే మనం ముందుగా 3rd century BC వెళ్ళాలి. అప్పటి నుండే మొదటిసారి మన భూమి గురించి సైంటిఫిక్ డిస్కవరీస్ అన్ని కూడా మొదలవటం జరిగింది. దీనికన్నా ముందు పీరియడ్ లో కూడా ఎన్నో థియరీస్ చెప్పారు, కాకపోతే సైంటిఫిక్ గా కాదు. అదే కాలంలో ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా అనే ఒక ప్రదేశంలో ఎరాటోస్తనీస్ అనే ఒక గొప్ప ఆస్ట్రానమర్ ఉండేవారు. ఆయన ఒకరోజు అక్కడి పూర్వీకులు రాసిన ఒక తాళపత్ర గ్రంథంలో ఒక విషయం చదివారు. దాంట్లో జూన్ 21 మిట్ట మధ్యాహ్నం 12:00 కి సైని అనే ఒక ప్రదేశంలో అసలు షాడోసే ఫామ్ అవ్వలేదు అని రాశారు. ఆ సైని అనే ప్రదేశం ఎరాటోస్తనీస్ ఉండే అలెగ్జాండ్రియాకి దక్షిణ దిశగా ఉంది. ఆ గ్రంథాల్లో చెప్పిన విధంగా తను ఉండే దగ్గర కూడా షాడోస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయా అని తను ఆ గ్రంథంలో చెప్పిన డేట్ ఇంకా టైం కి బయటికి వెళ్లి నేల మీద ఒక కర్ర పెట్టి చూశాడు. ఆ కర్ర 7.2 degrees తో షాడోని ఇవ్వడం గమనించాడు. దీన్ని బట్టి చూస్తే అలెగ్జాండ్రియా ఇంకా సైని ఈ రెండు ప్రదేశాల్లో ఒకే టైంలో ఒకే విధంగా పడుతున్న సూర్యకిరణాల ద్వారా ఒక ప్లేస్ లో ఏమాత్రం నీడలేదు, ఇంకో దగ్గర మాత్రం ఉంది. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ అన్నది కర్వ్డ్ గా ఉంది అని తెలుసుకున్నాడు. ఇది ఆల్రెడీ అరిస్టాటిల్ అంతకు ముందే 340 BC లో ఎక్లిప్స్ ఆధారంగా చెప్పారు. అండ్ ఆయన కన్నా ముందే పైథాగరస్, ఇంకా ఎందరో గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా ఈ విషయం గురించి చెప్పారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎరాటోస్తనీస్ ఇంకో అద్భుతమైన డిస్కవరీని చేశారు. తాను గమనించిన దాన్ని బట్టి అలెగ్జాండ్రియాలో 7.2 degrees తో షాడో అనేది ఫామ్ అయింది అండ్ సైనీలో షాడోయే ఫామ్ అవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఎర్త్ యొక్క 360 degrees సర్ఫేస్ మీద ఆ రెండు ప్రదేశాలు 7.2 degrees దూరంలో ఉన్నాయి. ఆ తరువాత తను ఒక అబ్బాయికి చెప్పి ఆ రెండు ప్రదేశాల మధ్య
యాక్చువల్గా ఎంత దూరం ఉందో తెలుసుకున్నాడు. అది దాదాపుగా 800 కిలోమీటర్స్. ఇంకా ఆ తర్వాత కేవలం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ తో తను ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ని 40,000 కిలోమీటర్స్ అని చెప్పేశారు. 20th సెంచరీలో స్పేస్ లోకి రాకెట్లు పంపించి శాటిలైట్ ద్వారా ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ని 40,030 కిలోమీటర్స్ అని తెలుసుకున్నాం. కానీ దానికన్నా ఒక 2,200 సంవత్సరాల ముందే అతను కేవలం ఒక కర్ర పుల్ల సహాయంతో మన ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ని ఎంతో తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ తో కనుక్కోగలిగారు. తన ఆ అద్భుతమైన డిస్కవరీ తర్వాత అంత విశాలమైన భూమి ఉందని తెలుసుకున్న ఎంతో మంది ధైర్యవంతులు సముద్ర మార్గాల్లో వెళ్తూ వాళ్ళ అన్వేషణ మొదలు పెట్టారు. కేవలం సూర్యుడు, చంద్రుడు ఇంకా ఆకాశంలోని నక్షత్రాల సహాయంతో వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు సాగిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఇలా సాగుతుండగా అసలు ఈ యూనివర్స్ ఎలా ఉంటుంది, దాంట్లో మన భూమి యొక్క ప్లేస్ ఏంటి అన్నదాని మీద థియరీస్ అన్నవి చెప్పడం మొదలైంది. అంతకుముందు అరిస్టాటిల్ 340 BC లో భూమి సెంటర్ లో ఉంటుంది అని, భూమి చుట్టే సూర్యుడు, చంద్రుడు, ప్లానెట్స్ ఇంకా మిగతా స్టార్స్ కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పారు. ఇదంతా ఆయన కేవలం ఫిలాసఫికల్ గా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా చెప్పారు. ఆ తర్వాత 2nd సెంచరీ AD లో టాలమీ అనే ఆస్ట్రానమర్ ఈ అరిస్టాటిల్ యొక్క థియరీ ఆధారంగా సోలార్ సిస్టమ్ యొక్క మోడల్ ని కనిపెట్టారు. ఆ మోడల్ అంతా కూడా క్రిస్టియన్ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఆధారంగా ఉండటంతో అప్పటి చర్చ్ ఇంకా అరిస్టాటిల్ యొక్క ఫాలోవర్స్ అంతా కూడా ఈ మోడల్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా అదే యూనివర్స్ యొక్క మోడల్ అన్నట్టు ప్రజలందరికీ చెప్తూ వచ్చారు. దానికి కొన్ని 100 ఏళ్ల తర్వాత 1514లో ఒక పాలిష్ ప్రీస్ట్ అయిన నికోలస్ కాపర్నికస్ ఒక సోలార్ సిస్టమ్ మోడల్ ని ప్రపోజ్ చేశారు. ఆ మోడల్ తన వాళ్ళ నమ్మకాలకి విరుద్ధంగా ఉందని వాళ్ళకి భయపడి తన ఆ మోడల్ ని ఎవరికీ తెలియకుండా తన పేరు బయటికి రాకుండా పబ్లిష్ చేశారు. ఆ మోడల్ ప్రకారం సన్ సెంటర్ లో ఉంటుంది, సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ మోడల్ ని ఆస్ట్రానమర్స్ అయిన కెప్లర్, గెలీలియో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ యొక్క డెవలప్మెంట్ ఈ స్టేజ్ లో ఉంది అంటే దానికి కారణమైన ఎందరో గొప్ప వ్యక్తుల్లో గెలీలియో ప్రముఖులు అని చెప్పొచ్చు. అందుకనే ఆయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్సెస్ అంటారు. ఆయన ఆ కాలంలో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి అసలైన నిజం భావితరాల వాళ్ళకి తెలియాలని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. తను కాపర్నికస్ సోలార్ సిస్టమ్ గురించి ఇంట్రొడ్యూస్ చేసిన థియరీ కరెక్ట్ అని తెలుసుకొని దాన్ని అందరి ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ అప్పటి వరకు చర్చ్ అఫీషియల్స్ అరిస్టాటిల్ థియరీనే అందరికీ చెప్తూ రిలీజియన్ కి సైన్స్ కి లింక్ పెట్టి ప్రచారాలు చేశారు. కానీ ఇప్పుడు అది నిజం కాదని తెలిస్తే ప్రజలకి రిలీజియన్ మీద నమ్మకం దెబ్బతింటుందని గెలీలియోని ఆపడానికి అందరూ కలిసి ఎంతగానో ప్రయత్నించారు. తాను రాసే బుక్స్ ఏవి కూడా ఎవరికి అందకుండా ఆపేవారు. నిజాలు ఎలాగైనా ప్రజలకి తెలియాలని గెలీలియో ఎన్నో దేశాలు తిరిగి అక్కడి వారికి చెప్పడానికి ప్రయత్నించేవారు. 1609లో గెలీలియో టెలిస్కోప్ ని డెవలప్ చేసి దాని ద్వారా జూపిటర్ ని ఇంకా జూపిటర్ చుట్టూ తిరుగుతున్న మూన్స్ ని గమనించారు. అలా తను ఎక్స్పెరిమెంట్స్ చేసి యూనివర్స్ యొక్క లాస్ ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. అలా కొన్నాళ్ళకి 1623లో గెలీలియో యొక్క ఫ్రెండ్ ఒకరు పోప్ అయ్యారు అని తెలిసిన వెంటనే తను ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అరిస్టాటిల్ థియరీకి కాపర్నికస్ థియరీకి మధ్య డిఫరెన్సెస్ ని చెప్తూ ఒక బుక్ రాశారు. ఆ బుక్ తమ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంది అని గ్రహించిన అఫీషియల్స్ మరియు అరిస్టాటిల్ యొక్క ఫాలోవర్స్ అంతా కలిసి ఆ బుక్ ని బ్యాన్ చేసి గెలీలియోని తన జీవిత కాలం మొత్తం హౌస్ అరెస్ట్ చేసి ఉంచాలని శిక్ష విధించారు. తను చనిపోవడానికి 4 ఇయర్స్ ముందు కూడా ఆయన హౌస్ అరెస్ట్ అయి ఉన్నా కూడా ప్రజలందరికీ అసలైన నిజం తెలియాలని ఎంతో కష్టపడి ద 2 New Sciences అనే ఒక బుక్ రాసి దాన్ని ఒక పబ్లిషర్ దగ్గరికి పంపించగలిగారు. అలా తన చివరి రోజుల్లో కూడా అసలైన సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ప్రజలకి అందించాలి అనే ప్రయత్నం చేస్తూనే 1640లో కన్నుమూశారు గెలీలియో. అలా ఆయన చనిపోయిన అదే సంవత్సరంలో ఈ విశ్వం గురించి మనకి తెలిసిన నాలెడ్జ్ కి కంప్లీట్ గా ఒక కొత్త డైమెన్షన్ అనేది తీసుకొచ్చిన మరో గొప్ప సైంటిస్ట్ జన్మించారు. మరి ఆయన ఎవరు అండ్ ఈ విశ్వం యొక్క రహస్యాలు తెలుసుకోవటంలో ఆయన ఏం సాధించగలిగారు అన్నది మనం నెక్స్ట్ వెనస్డే 6:30 రాబోయే కాస్మోస్ ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మరియు ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. డోంట్ మిస్ దట్ ఎపిసోడ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు.